జూనియర్ డాక్టర్ల సమ్మె ఒడిసింది 15% స్టైఫండ్ పెంచింది సర్కార్ సీనియర్ రెసిడెంట్ల జీతం 70,000 కెల్లి 80,500 కు వెంచింది అట్లానే ఇంటోలు చూస్తైతే నిమ్స్ లో ఫ్రీ వైద్యం చేపిస్తానికి ఓకే చెప్పింది గవర్నమెంట్ ఇక కడవ ముచ్చట్లు చెప్పుకునే ముంగట హెడ్లైన్స్ రాంగ్ ట్రీట్మెంట్ తోని సంపేషిన్రని లొల్లి 90 దావఖానలకు నోటీసులు పంపిన్రు మళ్ళీ రేపటికెళ్ళి సూపర్ స్ప్రెడర్లకు టీకా అందరికి ఎన్నడ వస్తదో గమోక రోడ్ల మీదకి వస్తే ఐసోలేషన్ కు మళ్ళా రారేమో బుగుల్కు अंदर की आसरा सीतक आपति सेवलक जय जय लक्क ऊरोल्लंता चेसिनरु चापल वेट पोलीसोल्लु वच्चि दोमिनरु ओ मल्का अरे गवर्नमेंट दावखानकु एंदुकु पोयिनो काक प्राइवेट ला चूपिंचुकोये పైసలు వైనా మంచిగా చూస్తారు చూస్తా చూస్తా పానాల మీదకి తెచ్చుకుంటావానే పట్నంలో నాకు తెలిసినవో ప్రైవేట్ దావఖాన ఉంది పోదాంపా పైసలు చూస్తే ఎట్లానే పానం ముఖ్యం గాని అని అంటుంటారు అంటే సర్కార్ దావఖానల సౌలతులు మంచిగా ఉండై డాక్టర్లు టైంకి రారు చక్కగా చూడరు అని పేరు వైనై కానీ ఓ ప్రైవేట్ దావఖానల ఏమైందో చూడురి Why did he give cancer treatment? Patient 5 రోజుల కిందట దచ్చిపోతే సావు చేసినాక ఇయాల దావఖానకు వచ్చి రెంటోల్లు రాంగ్ ట్రీట్మెంట్ చేసి మా అన్నం జంపేశిరని మస్తు గరమైంది అక్క పోలీసులు వచ్చి ఇల్లందర్ని స్టేషన్ కు తీసుకెపోయిరు దావఖానలో 12 లక్షల దాకా బిల్ అయ్యిందట ఈ ముచ్చట ఇట్లుంటే కంప్లైంట్ వచ్చిన దావఖానలకు నోటీసులు పంపింది గవర్నమెంట్ 88 ఫిర్యాదులు వచ్చాయి 64 హాస్పిటల్స్ మీద కొన్ని హాస్పిటల్స్ మీద 5 రావడం కూడా జరిగింది వీళ్ళందరికీ కూడా 24 గంటల నుంచి 48 గంటల టైం ఇస్తున్నాం వీళ్ళందరూ ఒక సాటిస్ఫాక్టరీ ఎక్స్‌ప్లనేషన్ సబ్మిట్ చేయకపోతే నోటీసులు ఇచ్చుడే గాని యాక్షన్ తీసుకోవడైతే లేదు నిరుడు కూడా సేమ్ ఇట్లనే అయ్యింది ఇంతకంటే పెద్ద దావఖాన మీద బొచ్చాడు కంప్లైంట్లు వచ్చినా ఎవల్ మీద కేసు పెట్టలే ఏమనలే ఒక్కొక్క పేషెంట్ తాన 15 లక్షలు 20 లక్షలు గుంజినా అసలు వాటిచ్చుకోలే ఇదేందనిమో హైకోర్టు అడిగినందుకు ఈ నోటీసులు ఇచ్చినట్టున్నారు ఇంతకు ఈటల సారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడా చేయడా కొత్త పార్టీ పెడతాడా లేకుంటే ఏదైనా పార్టీలకు పోతాడా పోతే బీజేపీలక కాంగ్రెస్లక లేదంటే సొంతంగా ఒక్కడే నిలబడతాడా అని రచ్చబండ చర్చలు నడుస్తున్నాయి సారు కూడా మునుంబెట్టి ప్రతిపక్షాల లీడర్లను ఉద్యమకారులను కలిసిండు ఇక ఇయాల గీళ్ళు కోదండరామ్ సారు కొండ విశ్వేశ్వరరెడ్డి సారు ఈటల సారు ఇంటికి పోయిరు పొద్దుగాల చానసేపే ముచ్చట పెట్టిర్రు ఉద్యమకారులను దొక్కేసుడు ఎదురు మాట్లాడితే కేసులు పెట్టుడు మాటిన ఒకటి అరెస్టులు చేసుడు మీద మాట్లాడుకున్నారట ఇయాల ఈటల రాజేందర్ ఎపిసోడ్ ను మొత్తంగా కూడా తెలంగాణ ఆత్మగౌరవం మీద జరిగిన దాడిగానే మేము చూస్తున్నాం కదా ఈ సమయంలో మరి అందరూ ఏకోన్ముఖంగా ఎట్లా ఈ దాడిని ఎదుర్కొంటామనే విషయం మాట్లాడతాం కదా పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటోళ్ళ మీద కేసులు పెడతారంటే ఎక్కడన్నా ఉన్నదా అందరూ ఒక మాట మీదకి వచ్చి ఒట్లాడితే బాగుంటుందని అన్నారట ముగ్గురు కూడా యాంటీ కేసీఆర్ ఫోకస్ ఐక్యత కావాలని అందరికి కూడా అయితే ఈటల సార్ బీజేపీ దిక్కు చూస్తుండనే ప్రచారం నడుస్తుంది బీజేపీ పెద్ద లీడర్ కిషన్ రెడ్డి సారు బండి సంజయ్ సారు వివేక్ వెంకటస్వామి సార్లతో చర్చలు నడిచినాయి జల్దిగానే కమలం కండవ కప్పుకునే ఛాన్స్ ఉందని గుసగుసలు అయితే వాడుతున్నాయి లేదు లేదు కొత్త పార్టీ పెట్టొచ్చని కొందరు అంటున్నారు చూడాలి మరి ఈటల సార్ ఏం చేస్తాడో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాడో లేదో అంటే టైమే 10 దాటిందంటే దుఃఖనాలు బంధు కావాల్సిందే రోడ్లు ఖాళీ కావాల్సిందే ఎవరు కనబడ్డా ఏడికి పోతుండ్రు మీ ఐడి కార్డ్ ఏది మీ పర్మిషన్ పాస్ ఏది ఏం పని మీద పోతుండ్రు అని అడుగుతుండ్రు చెప్పింది వాజీ అనిపించలేదనుకో బండి గుంజుకొని కేసు రాస్తున్నారు పోలీసు వాళ్ళు అయినా గిట్ల కొందరు ఈ గల్లీకి వెళ్ళి ఆ గల్లీకి చక్కర్లు కొడుతున్నారు ఓ తన అసొంటలోను ఏం చేసిండ్రు చూడురి ప్లీజ్ సార్ నేను రాన్ సార్ అని బతిమిలాడుతుంటే గొర్ర గొర్ర గుంజుకొస్తున్నారు డిసిఎం లకు ఎక్కువ మంచి వద్దు వద్దు అని ఏడుస్తున్నాడు అయినా పోలీసులు ఊకోలే
ఇంకో ఇద్దరు ముగ్గురిని కూడా పండెక్కిచ్చిర్రు. ఇంకో తనకి తమ్ముడు దొరికితే నూక్కొచ్చిర్రు. మళ్ళీ ముగ్గురు దొరికినట్టున్నారు. అన్నమమ్మల పోలీసులు పట్టుకున్నారు అని ఫోన్లు కొడుతుంటే ఏ గంజైరాని గజ్జున గదిరిచ్చిర్రు. చెల్లి ఇక డీసీఎం వెళ్ళిపోయింది. అంబులెన్స్ వచ్చింది. రోడ్ల మీద కనబడ్డోళ్ళం కనబడ్డాటే గొర్ర గొర్ర గుంజుకొచ్చుడు, అంబులెన్సులు ఎక్కిచ్చుడు. అందరి స్టేషన్ కి తొలకపోతురేమో అనుకున్నారు. ఐసోలేషన్ సెంటర్ లకు తీసుకుపోయారు. లోపల కరోనా పేషెంట్ ఉంటారు. మళ్ళా ఓ సారో గిడికి తీసుకొచ్చిరండి, ఒక ఏడుపు కాదు పో. పెద్దపల్లిలో 10 దాటినాక బయట తిరిగేటోళ్ళని పట్టుకొని ఐసోలేషన్ సెంటర్ లో పెడుతున్నారు. వీళ్ళంతా అట్లా దొరికిన వాళ్ళే. హఠ్యంకి ఇచ్చి పెడుతుండొచ్చు ఫస్ట్ నాడని. ఈ బుగుల కన్నా పని లేని పనివంతులు రోడ్ల మీదకి రారని పోలీసులు ఆలోచన అన్నట్టు. అదేంది ఆ సూపర్ స్ప్రెడర్స్ అట? ఆటో వాళ్ళు, క్యాబ్ డ్రైవర్లు, పెట్రోల్ బంక్ వాళ్ళు, కూరగాయల మార్కెట్ వాళ్ళు, మటన్ సెంటర్ వాళ్ళు, చికెన్ సెంటర్ వాళ్ళు, ఆఖరికి ఇలేకర్లు కూడా. వీళ్ళందరట చాలా మందికి కరోనా అంటించేటోళ్ళట. కాబట్టి మోదాలు మోదాలు వీళ్ళకే టీకాలు వేస్తారట. మంచిదే. కానీ వీళ్ళంతా సూపర్ స్ప్రెడర్స్ కాదు సార్లు, పబ్లిక్ అక్కడే తీర్చేటోళ్ళు. అందరికంటే ఎక్కువ రిస్క్ వీళ్ళకే ఉంటది. అంతేగాని వీళ్ళందరికి అంటారు, రేపటికెళ్ళి ఈసోంటోళ్ళందరికీ వ్యాక్సిన్ అయ్యబోతున్నారు. ఇంతకు ఇవాళ టీకా లేచుడు ఎట్లా నడిచిందంటే, గుంపులు గుంపులు నిలబడుడు, నూకేసుకునుడు, నడిమిట్ల పోలీసులు గెదుముడు, అంతా ఆగమాగం జగన్నాథం. సోషల్ డిస్టెన్స్ లేదు, గీషల్ డిస్టెన్స్ లేదు. రెండో డోస్ టీకాల కోసం చితం తిప్పలైతుంది మరి. ఇలా కోవాక్సిన్ డోసులే వేసిర్రు. ఈ టీకాలు తక్కువనాయే, పబ్లిక్ ఎక్కువనాయే. ఇకేమున్నది, ఆత్ర మాత్రం ఆగమాగం. దొరికితే లేవా అని మబ్బులు వచ్చి లైన్లు కట్టిర్రు. యాస్టాగ్ ఉన్న వాళ్ళు చెప్పులు పెట్టిపోతున్నారు. ఇంత రిస్క్ తీసుకున్న మన దాకా వస్తాయి అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి అందరు వచ్చి లైన్లు ఉంటున్నారు. పైరవులు చేసుకున్న వాళ్ళకి మొదలే ఇస్తున్నారు. అంటే ఊళ్ళ క్యాంపులు పెట్టి ఫస్ట్ డోస్ వేసిండ్రు కదా, ఇప్పుడు కూడా అట్లనే వేయాలన్నట. అయితే కొన్ని సెంటర్లలో ఒక్కరు కూడా ఉంటలేరు. ఇక్కడ ఫస్ట్ డోస్ కోవాక్సిన్ వేసుకున్న వాళ్ళు తక్కువ ఉన్నట్టున్నారు. ఇక కోవిషీల్డ్ సెకండ్ డోస్ లక్షల మందికి వాడేది ఉన్నది, కానీ దానికి టైం పెంచే వరకు వాళ్ళకి ఇప్పుడే మాత్రం లేదు. కానీ 45 ఏళ్ళ మీద ఉన్న వాళ్ళకే గింత తిప్పలు అయితే, ఇక 18 ఏళ్ళు నిండిన వాళ్ళు అందరు టీకాలు వేసుకోవాలంటే సుక్కలు కనబడేటట్టున్నాయి పో. లాక్డౌన్ పెట్టినాక మీ ఎమ్మెల్యే మీ ఊరికి వచ్చిండా? వస్తే బియ్యం కూరగాయలు వంచిండా? మాస్కులు ఇచ్చిపోయిండా? అందరితోని మాట్లాడిండా? మీతోని కూకోని బువ్వ తిన్నాడా? మీ పొరలకు జాగ్రత్తలు చెప్పిండా? వస్తే ఏసీ కార్లు, ఎనకమూట గన్మెన్లు, చుట్టూ చోట మూట లీడర్లు ఉన్నారా? పక్కా ఉంటారు. గీంత చేస్తే గంత పబ్లిసిటీ చేసుకుంటారాయే. అందరి ఎమ్మెల్యేలు ఏమో గాని మనం చెప్పుకోవాల్సింది సీతక్క గురించి. నెత్తిల మూటలు, ముంగట సైకిళ్ల మీద బియ్యం, గుట్టలు పుట్టలు చెట్లు చేమలు దాటుకుంటా నడుచుడే నడుచుడు. ఎండ దంచుతున్నా కాళ్ళు గుంజుతున్నా నడక యాత్ర మాత్రం ఆగలే. మూటలు ఎత్తుకుని 2 కిలోమీటర్ల మీదనే నడిచింది ఎమ్మెల్యే సీతక్క. గుడానికి వచ్చి బట్టలు, బియ్యం, సరుకు సౌదాలు, కూరగాయలు వంచింది. ఇడికి రావాలంటే తవ్వు ఉండదు. గందుకే ములుగు జిల్లా లింగాల నుంచి గొత్తికోయగూడెం దాకా నడిచింది అన్నట్టు. ఈ ఒక్కనాడే కాదు, లాక్డౌన్ పెట్టినా కాని చెల్లి దినాం తిరుగుతూనే ఉన్నది. ఊరూరు తిరిగి కరోనా అంటిన వాళ్ళకి భోజనాలు, సరుకు సౌదాలు ఇస్తున్నది. ఇంట్లో కాలం చేసిన వాళ్ళ నోదారుస్తున్నది. భయపడద్దు, ఏం కాదని ధైర్యం ఇస్తుంది. కొందరికైతే సీతక్కను చూడంగానే దుఃఖం ఆగుతలేదు. దవాఖానలకు పోయి పేషెంట్ల తిప్పలు అరుచుకుంటున్నది, పోలీసు వాళ్ళకి భోజనాలు పెట్టిస్తున్నది, గరీబులకు చేతనైన కాడికి ఆసరైతుంది. ఉన్నోళ్ళకేమో 3 పూటల తిండి దొరుకుతుంది, పొద్దుట్ల కడితే వాళ్ళకు అర్థం కాకుంటుంది. లేనోళ్ళకేమో కన్నీళ్లతోటే కడుపు నింపుకొని పేదలు నాదుకోవడం కోసము నిత్యావసర వస్తువులు 4,000 ఇవ్వాలని. నిరుడు లాక్డౌన్ లో కూడా మస్తు తన్లాడింది అడవి బిడ్డల కోసం. తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు, కానీ సీతక్క లెక్క ఇంకే ఎమ్మెల్యేలన్న బయట కనబడుతున్నారా? పబ్లిక్ తిప్పలు చూసిండ్రా? పేషెంట్ల బాధలు అరుచుకున్నారా? గెలిపించిన వాళ్ళు ఎట్లా పోతే మాకిందని ఎవరు బిజీలు వాళ్ళు ఉన్నారు. ఆపత్కాలం ఇంతగానం ఆసరైతున్న సీతక్కకు సెల్యూట్. ఓ వారం రోజులకెళ్ళి కేటీఆర్ సార్ ట్విట్టర్ మోత మోగుతున్నది. సార్ మాకు రెమ్డెసివిర్ ఇంజక్షన్ కావాలి, సార్ మాకు ఆక్సిజన్ కావాలి, మా డాడీకి బ్లాక్ ఫంగర్స్ వచ్చింది, మా దోస్తుకు బెడ్ దొరకలేదు అని మస్తు మంది ట్విట్టర్లో రాస్తున్నారు. అవి చదివి మా ఆఫీస్ వాళ్ళకు చెప్తా, వాళ్ళు మీకు ఆసరా అవుతారని చెప్తున్నాడు రామన్న. అయితే గా పోస్టుల నడుమ ఇగో గీ పోస్ట్ ఒకటి కనబడ్డది.
అన్న పేరు కోడి వెంకన్న నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎలక్షన్ల భార్యను కూడా నిలబెట్టినట మున్సిపల్ చైర్మన్ ని ఇస్తామంటే అప్పులు తెచ్చి 3 కోట్లు ఖర్చు పెట్టినా ఆమె గెలవలేదు ఇప్పుడు పార్టీలో నన్ను దేక్తలేరు ఫాల్తు కేసులు పెడుతున్నారని ట్విట్టర్లో కేటీఆర్ సార్ కు ఉత్తరం రాసిండు ఏంల సంధి పార్టీ కోసం కష్టపడితే గింత కోసం పెడతారా అని బాధపడుతున్నాడు వెంకన్న కానీ కౌన్సిలర్ గా గెలుస్తానికే 3 కోట్లు ఖర్చు పెట్టినంటే మామూలు ముచ్చట కాదు లో అటు పైసలు పోయినా ఇటు పార్టీలో పల్సగాయండు ఇక మీరే న్యాయం చేయాలని కోరిండు రామన్నను డైరెక్ట్ గా కలిసి చెప్పుకునే భాగ్యం ఉండదు కాబట్టి ట్విట్టర్ లో రాసినట్టున్నాడు కానీ ఇవ్వలేదు రాసినా ఎంబటే లైన్ లోకి వచ్చే కేటీఆర్ సార్ సొంత పార్టీ లీడర్ గోసం మీద అయితే సపోర్ట్ చేయలే గమ్మత్ ఏంటంటే 39,000 ఖర్చు పెట్టినని ఎలక్షన్ల సంఘానికి కాగితాలు ఇచ్చిండట అప్పట్లో ఇప్పుడేమో 3 కోట్లు అనవట్టే ఆయన ఆఫీసర్లకు తెలిసినంటే దొంగ లెక్కలు చెప్పిండని ఇదో కేసు కాగల జర చూసుకోవే అన్నావు జ్వరం వచ్చిందని తెలిస్తే మనం డబుల్ మాస్క్ పెట్టుకునే కాలం ఎదురింటి మనిషి తుమ్మితే మనం చేతులకు శానిటైజర్ రుద్దుకునే పరిస్థితి షేక్ హ్యాండ్ జాపితే శంగున అవతలికి దుంకేంత భయము అంతెందుకులా పొద్దుగల పాలు పోసేటోళ్ళు ఇట్లా అంత దూరం ఉండే పోసిపోతున్నారు పేపర్ సుతా దూరంకి వెళ్ళి ఇసిరేసి పోతారు జాగ్రత్తలు తీసుకోవాలి కదా మరి అయితే కరోనా దేవులాడ అంటించుకున్నట్టే ఉన్నది పో జరన్ సర్వే అని ఇల్లు తిరిగి వివరాలు రాసుకుంటున్నారు కదా అందులో 1000 మందికి మీదనే కరోనా వచ్చిందట ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు మున్సిపాలిటీ వాళ్ళు పంచాయతీ వాళ్ళు దావఖానలో పడ్డారట సూర్యాపేట జిల్లాలో 150 మంది సిద్దిపేట జిల్లాలో 100 మంది కడమ జిల్లాలలో 78 మంది కంటిపాడైందట భద్రాద్రి జిల్లాలో ఓ ఎంపీడీఓ ప్రాణమే పోయింది మాస్కులు కట్టుకోవాలి శానిటైజర్ రాసుకోవాలని పబ్లిక్ చెప్పేటోళ్ళకే సరిపోని మాస్కులు శానిటైజర్లు ఇవ్వలేదట సర్కార్ వాళ్ళు చేతి గ్లౌజులు ఫేస్ షీల్డ్లో ముచ్చటే లేదు సర్వేల 2 లక్షల మందికి మీదనే వైరస్ లక్షణాలు ఉంటే వాళ్ళందరికి జ్వరం పరీక్షలు చేసిరి పల్స్ చెక్ చేసిరి దగ్గు సర్ది ఉన్న వాళ్ళ దగ్గరకు పోయి వివరాలు రాసుకున్నది ఇకేమున్నది దొరికిన వాళ్ళని దొరికినట్టు అప్పును అంటుకున్నది అయ్యో అని సర్కార్ ఏమన్నా సాయం చేసిందా అంటే అందరి లెక్కన ఇంట్లోనే ఉండుర్రి సీరియస్ అయితే సర్కార్ దావకన కోర్రని చేతులు దులుపుకున్నారు జ్వరం సర్వే చేసేట వాళ్ళకి ఇట్లా అంటుకుంటే మున్సిపల్ ఎలక్షన్ల పుణ్యాన ఖమ్మంలో 100 మందికి వరంగల్ 40 మంది టీచర్ల కరోనా వస్తే 9 మంది ప్రాణాలే పోయినాయి ఈ టైంలో ఎలక్షన్లు పెట్టుడేం దాన్ని ప్రతిపక్షాలు మొత్తుకున్నా హైకోర్టు అరుచుకున్నా మా కోర్టులు సీట్లే ముఖ్యమంత్రి జిద్దుతోటి ముంగటికి పోయినందుకు గిన్ని కుటుంబాలు ఆగమైనాయి గెలిచిన వాళ్ళకి పదవులు వస్తాయి డ్యూటీలు చేసిన వాళ్ళకి రోగాలు వచ్చినాయి జాగ్రత్త ఉండవలసిన టైంలో దేవులాడ అంటించుకున్నాడు కాకుంటే ఏంది ఏహే కరోనా అంటే ఓ 14 రోజులు తిప్పలు తక్లీఫ్ లేకుంటే ఇంట్లో ఉండి మందులు వాడినా నయమైతుంది దమ్మొస్తే దావఖానలో షరీకయ్యి వైద్యం తీసుకుంటే అయిపోతుంది అనుకున్నాం షుగర్ బీపీ ఉన్నోళ్ళు కిడ్నీ పేషెంట్లు ముసలోళ్ళకు కష్టం కానీ కడుమోళ్ళకు ఏం కాదు అన్నారు డాక్టర్లు కూడా కానీ ఇప్పుడు కథ మొత్తం మారిపోయింది నిరుడుకు ఈ తాపకు మస్తు ఫరకున్నదుల్లా లేని లేని పుట్టిస్తున్నది ఈ కరోనా పాడుగాను కరోనాకి వెళ్ళి బచాయించినా కొత్త కొత్త వస్తున్నాయి కొందరికి ఫెయిల్ తాకతుంటలేదు ఉత్తగానే అలిచిపోతున్నారు కాళ్ళు గుంజుడు చక్కెర వచ్చిన టవుడు కండ్ల తిరిగి పడిపోవుడు రాత్రిపూట నిద్ర రాకపోవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుంటుందట ఇవన్నీ 1-2 నెలల తక్కువ అయితాయట అయితే చాలా రోజులు సిపాప్ మీద ఉన్నారు లేకపోతే వెంటిలేటర్ మీద పోయి రికవర్ అయ్యారు వాళ్ళకి ఏంటంటే లంగ్ ఫైబ్రోసిస్ ఇవన్నీ వచ్చే ఆస్కారం ఉంటుంది కనుక ఇదే కాకుండా కొందరికి గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏమన్నా సుస్థ అనిపిస్తే ఎమ్మటే దావఖాన పోవాలని పెద్ద డాక్టర్లు చెప్తున్నారు ఇక కొందరికి అంటే కొంతమందిలో పొక్కుల్లాగా రెడ్ గా పొక్కుల్లాగా రావడం కూడా మనం ఎక్కువగా ఈ పోస్ట్ కోవిడ్ లో చూస్తున్నాం అన్నమాట కరోనా తోటి కోలుకున్న వాళ్ళకి బ్లాక్ ఫంగస్ వచ్చిన కేసులు చూడనే వర్తమే కోటి ఏంటి దావఖానలో గాంధీ దావఖానలో దీనికి వైద్యం చేస్తున్నారు ఇది ఒకరి నుంచి ఇంకోళ్ళకి అంటదట ఈ పేషెంట్లని మీరు ఏదో దూరం ఉంచే అవసరం లేదు ఐసోలేట్ చేసే అవసరం లేదు మీ పక్కకు వచ్చి కూర్చున్నా గానీ నార్మల్ పర్సన్ కి బ్లాక్ ఫంగస్ డిజీజ్ రాదు కొందరికి నరాల సమస్యలు కొందరికి మెదడుకు సంబంధించిన సమస్య వచ్చే డేంజర్ ఉన్నదట కాబట్టి జాగ్రత్త ఉండాలి మంచి తిండి తినాలని చెప్తున్నారు డాక్టర్లు గాలితోటే కరోనా అంటుతున్నది ఇంట్లున్నా ఆఫీసులున్నా మంచిగా వెళ్తురు గాలి వచ్చేటట్టు చూసుకోవాలని సెంటర్ వాళ్ళు చెప్పారు సీరియస్ కేసులకే స్టెరాయిడ్స్ వాడాలని అది కూడా తక్కువ డోసే ఇవ్వాలి లేకుంటే కొత్త కొత్త బీమాలు వచ్చే ఛాన్స్ ఉందట ప్లాస్మా థెరపీ వల్ల ఫాయిదా లేదని తెలిసిరు ఆఫీసర్లు అగో నిరుడు ఇంకో తీర్ర చెప్పిర్రు అని అంటారేమో ఆ వైరస్ అట్లా మారుస్తుంది మళ్ళా అంటే నిమిషాలలోనే ఖాళీ చేస్తారు పండ్ల వ్యాన్ పల్టీ కొట్టిందంటే పెట్టెలకు పెట్టెలు ఎత్తుకుపోతారు నూనె ప్యాకెట్ల లారీకి టాకర్ అయిందంటే లోడ్ మొత్తం లూటీ చేస్తారు వెనక ముందైతే దొరుకుతాయో లేవో అని గుంపులు గుంపులు ఎగబడతారు ఉత్తప్పుడు అంటే ఓకే కానీ ఈ టైంలో ఇట్లా గట్లనే ఎగబడితే ఎట్లా నుల్లా
ఎట్లున్నది చేపల జాతర ఓలలేసి జోపుడే జోపుడు పట్టుకున్నోళ్ళ పట్టుకున్నని చేపలు సూర్యాపేట జిల్లా వట్టికమ్మ పాడు పెద్ద చెరువు లోటి పోతే చుట్టుముట్టు ఊర్రలకెళ్ళి వచ్చారు కడమై వర్తానికి కట్ట మీద చూడండి ఎన్ని గణం పనులున్నాయో ఒడ్డుకు మాస్కులు వాడేసి చిల్లర ఓలలి సిరిర్రు చేపల దుంకులాన్నట్టే మనోళ్ళు గుంపులు గుంపులు దుంకులాడిర్రు కౌసు వాడన్న లెవెల్లో ఆయనతో పోలీసులకు ఫోన్ కొట్టినట్టున్నారు బండి సైరన్ వినవడగానే ఎక్కడోళ్ళు అక్కడ ఉరుకుడే ఉరుకుడు దొరికిన వాళ్ళని మంచిగానే సపరిచ్చారు పోలీసులు అన్న ఊళ్ళ గిట్లనే ఉన్నది పుకట్ల చేపల పులుసు తినొచ్చని మురుస్తున్నారు గానీ గుంపు వల్ల కరోనా ఆడితే వైద్యం మాత్రం పుకట్ల రాదే అన్నలో జర ఫైలము జ్వరం వస్తే కొందరు మెడికల్ షాపుల గోళీలు తెచ్చుకుంటారు అదే ముసలోళ్ళు అయితే కస్తూరి మాత్రలు వాడతారు సర్దికి దగ్గుకు టానిక్ తీసుకుంటే అమ్మమ్మలు అయితే పాలల ఇంత సొంటి పసుపు వేసుకొని తాగమంటారు ఆవిరి వాడటానికి కొందరు గోళీలు వాడితే కొందరు జిందా తెలిసి మంది వాడతారు ఎవరికి దేని మీద నమ్మకం ఉంటే అదే ఫాలో అవుతారు వీడికి మంచిగానే ఉన్నది కానీ హలోపతికి ఆయుర్వేదానికి టగఫర్ నడుస్తున్నది ఇటు ఇండియన్ మెడికల్ సంఘం అటు రామ్దేవ్ బాబా ఏమి ఇంగ్లీష్ మందుల కంటే మా ఆయుర్వేద మందులే మంచిగా పనిచేసే అదో పనికిమాలిన వైద్యం అన్నాడు మొన్న చెల్ మా వైద్యాన్నే తప్పు వాడతావు లే మా డాక్టర్ని అవమానిస్తావు లే అని బాబాకు నోటీసులు పంపింది మెడికల్ సంఘం అంతేకాదు లో 15 రోజులలో సారీ చెప్పకుండా 1000 కోట్ల పరువు నష్టం కట్టాలి అరెస్టు చేపిస్తామని వార్నింగ్ ఇచ్చింది ఏమికి నచ్చింది వేసుకోరి నేను తగ్గేదే లేదు అంటున్నాడు సమలవారేమో మీ మందులే మంచి అయితే బీపీ షుగర్ ఎందుకు తక్కువైతలేవు అని అడిగిండు అంటే అలోపతి కంటే ఆయుర్వేదం గొప్పది అనేది బాబా వారి మాట కానీ అప్పట్లో మీరు కరోనాను కథం చేస్తుందని మార్కెట్ లకు తెచ్చిన కరోనీల కథ ఏమైంది సారు మొదలు వైరస్ పని వర్తది అంటే ఆటంక తాకత్ మాత్రమే పెంచుతుందని వెనుకకు పోతుంది ఎవరు దాళ్ళకే గొప్పగా అనిపిస్తుంది కానీ మీరు గీసలాడుకోకుండా కరోనాకి వెళ్ళి బయటపడేసే మందులు తెస్తే గది పబ్లిక్ కు ఫాయిదా ఇంట్ల దొంగలు వడ్డ రోడ్డు మీద టక్కరైనా ఆడవీళ్లను షిడాయించిన అత్తమామలు రాశి రంపనబెట్టిన పెనిమిటి కొట్టిన దుఃఖానికి నిప్పంటుకున్న ఇంకే ఎమర్జెన్సీ ఉన్నా టక్కున కలిపేది 100 నెంబర్ అది పోలీసులది పలానాది జరిగింది సార్ అని అంటే ఎంబటే పోలీసు వాళ్ళని పంపిస్తారు ఆపతి కాలంలో మస్తు అక్కరకొస్తుందిలా ఇక లాక్ డౌన్ టైంలో అయితే ఎట్లా వాడుతున్నారు చూడురి డయల్ 100 కు దమ్ దమ్ అవుతుండొచ్చు పో 15 రోజులల్లో 56,000 ఫోన్లు వచ్చినాయట మరి అంటే రోజుకు 3,700 ఫోన్లు సార్ మా ఏరియాలో పోరలు గుంపులు గుంపులు తిరుగుతుండ్రు సార్ మా గల్లీలో క్రికెట్ ఆడుతుండ్రు సార్ మా బస్తీలో ఒక ఆమెను పెనిమిటి కొట్టిండు సార్ మా ఏరియాలో 10 దాటిన షాపులు మూసలేరు గాడ రెమ్డెసివిర్ ఇంజక్షన్ బ్లాక్లు అమ్ముతుండ్రు మాకు దావఖానలో బెడ్ కావాలి అని శీతం ఫోన్లు వస్తున్నాయట 100 నెంబర్కు ఇక కొందరు తమ్ములు సార్ నాకు కోటర్ కావాలి మా ఇంట్లో మందు తాగనిస్తలేరు బార్లా టైం పెంచుండ్రి అని కిక్కు కోసం బతిమలాడుకుంటున్నారట మాకు పర్మిషన్ ఉన్న మీ వాళ్ళు ఆపుతుండ్రు నా కూరగాయల పంటిని చెక్ చేసుడేంది మెడికల్ షాపుకు పోయి వస్తుంటే కేసు రాసిండ్రు దావఖానల పేషెంట్ ను చూసొస్తుంటే పట్టుకుండ్రు అని ఇంకా కొందరు ఫోన్లు చేస్తున్నారట అందరు చెప్పింది ఇనుడు లోకల్ పోలీసులకు చెప్పుడు కేసులు రాసుడు నడుస్తున్నది 100 నెంబర్కు ఎప్పుడైనా ఫోన్లు వస్తూనే ఉంటాయి కానీ ఈ లాక్డౌన్ లా డబల్ ట్రిపుల్ వస్తున్నాయి ఏహే అందరు చేస్తున్నారు కదా అని మీరు గిట్ల నెంబర్ కలిపారు ఎమర్జెన్సీ ఉంటేనే డైల్ 100 కు ఫోన్ చేయాలి ఆగనే ముచ్చట చెప్పడే మరిసినగా ఓ పారు చూడుండ్రి బండి మీద కూర్చొని బాహుబలి రేంజ్ లో కష్టపడుతున్నాడు అది అట్లనే తొక్కుడు తొక్కుతున్నాడు పో ఇక ఆఖర్లా సినిమా షూటింగ్ కాదు లో దొంగన్న రియల్ పర్ఫార్మెన్స్ పట్నంలో ఇద్దరు పాత దొంగలు కలిసి గీతీర్లో బండ్లు కొట్టేస్తున్నారు బుల్లెట్ బండ్లకే ఎక్కువ సూటి పెడుతున్నారట ఈ బండ్ల హ్యాండిల్ లాక్ ఇరగొట్టుడు ఈజీనట బండ్లు పోయిన వాళ్ళు కేసు పెడితే పట్నం పోలీసు వాళ్ళు పట్టేసిండ్రు ఇద్దరిని 13 బైకులు కొట్టేసిండట ఇంటి బయట బండ్లు పెట్టేటోళ్ళు జర పైలముల్లో హ్యాండిల్ లాక్ వేసినా ఇక మా బండికి ఏం కాదు అని అనుకునేరు గీసోంటోళ్ళు మోపైతున్నారు చూసుకోండి మరి ఇక ఇవ్వులా ఎలాంటి తీన్మార్ వార్తలు ఉంటా మరి.